ఎన్నో ఏళ్ల కల నెరవేరే సమయం దగ్గర పడింది. విశాఖకు రైల్వే జోన్ సాకారమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన పనుల్ని ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత 4-5 రోజులుగా పార్లమెంట్లో ఏపీ ఎంపీలు చేసిన ఆందోళన, బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం చర్చోపచర్చల నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుకు రంగం సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు ఒడిశా నుంచి ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్య నేతలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి గత 2 రోజులుగా చర్చలు జరిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఒడిశాకు ఎలాంటి ఇబ్బంది రాదని వారికి వివరించినట్లు సమాచారం. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖ రైల్వే డివిజన్తో జోన్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాల్తేరు డివిజన్లోని 80% ప్రస్తుతం జోన్లోనే కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా నేతలు ఒప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య ఛాంబర్లో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు సుజనా చౌదరి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అభ్యంతరాలపై చర్చించిన నేతలు 2 వారాల్లో ప్రకటన చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇది కేవలం పరిపాలనా సంబంధమైన వ్యవహారమేనని, పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో వీలైనంత త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది. సమావేశం అనంతరం తన కార్యాలయ సిబ్బందికి రైల్వే జోన్ విధి విధానాలు ఖరారు చేయాలని, ఏర్పాటుకు కావాల్సిన పత్రాలు సిద్ధం చేయాలని పీయూష్ గోయల్ ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్నందున ఆ అధికారులతో పాటు ఈస్ట్ కోస్ట్ అధికారులతోనూ చర్చించాక సోమవారం నుంచి తుది ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేసే అవకాశముంది. అనంతరం ప్రధాని ఆమోదం తర్వాత గోయల్ ఓ స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.